హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అను మెను. మనం స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు మనకి నోరూరిస్తూ కనిపించే లడ్డూలు గుర్తొచ్చాయి కదా మీకు. ఇది చూస్తుంటే మంచి కలర్ఫుల్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయేమో అన్నంత టెంప్టింగ్గా ఉండే ఈ మోతిచూర్ లడ్డూలని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. స్వీట్ షాప్కి ఏమాత్రం తగ్గకుండా మనం కూడా ప్రిపేర్ చేసేద్దాం, రండి. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు, ఒక కప్పు శనగపిండి తీసుకొని ఇలా ఒక జల్లెడతోటి జల్లించుకోండి. జల్లించుకుంటే మనము వాటర్ వేసి కలిపినప్పుడు అది లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. దానికోసం ఇలా జల్లించుకోవాలి. కొంచెం ఉండలు ఏమన్నా ఉంటే ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం పిండిని జల్లించుకోండి. ఇది ఇక్కడ నేను ఒక 250 ml కప్పు తోటి తీసుకున్నాను. మీరు ఏ కప్పుతోటైనా తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే తర్వాత అదే కప్పుతోటి షుగర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా జల్లించుకున్న తర్వాత దీనికి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీల పిండిలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా చూసుకోండి. పకోడీల పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోండి, సరిపోతుంది. లంప్స్ ఏమైనా ఉంటే ఇలా ప్రెస్ చేసుకోండి, విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. ఇలా పిండి రెడీ చేసి పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లోకి తగినంత కుకింగ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా పిండిని ముద్దలు ముద్దలుగా పకోడీలాగా వేసేసుకోండి. స్పూన్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే చేత్తో అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ యూనిఫామ్ షేప్లో రావాల్సిన అవసరం కూడా లేదండి. కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అయినా కూడా ఏం పర్వాలేదు. వీటిని రెండు వైపులా తిప్పి ఒక మోడరేట్గా ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అవ్వకుండా మాత్రం చూసుకోండి. మిగతా పిండిని కూడా ఇలాగే చేసి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కొలీగ్స్కి షేర్ చేయండి. ఏ ఛానల్ గ్రోత్కైనా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్. చూస్తున్నారు కదా ఇలా మిగతా పిండి అంతా కూడా ఇలా పకోడీలాగా వేసేసుకొని మొత్తం కూడా పక్కన పెట్టేస్తే కొంచెంసేపు చల్లారుతుంది. అవి కూల్ అయ్యే లోపల మనము జీడిపప్పు కొన్ని కిస్మిస్లు కూడా వేయించుకుందాం. స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేసి ఆ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇలా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని తీసేద్దాం. నెక్స్ట్ కిస్మిస్లు కూడా వేసేసి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేద్దాం. ఇవి అయ్యేలోపు మనకి పక్కన పెట్టుకున్నటువంటి పకోడీలు కూడా ఈ పాటికి చల్లారే ఉంటాయి. వాటిని ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇలా కూలైన పకోడీలని ఒక మిక్సీ జార్లో వేసుకొని దాన్ని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పిండిలాగా చేసుకోకూడదు, కొంచెం బరకగా ఉండేటట్లుగా ఇలా చేసుకోవాలన్నమాట. ఇందాక మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నటువంటి ప్యాన్ ఉన్నది కదండి, ఆ నెయ్యిలోనే ఒక కప్పు షుగర్ తీసుకోండి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో షుగర్ తీసుకొని అరకప్పు నీళ్ళు యాడ్ చేయండి. యాడ్ చేసి కొంచెం స్టిక్కీగా వచ్చే వరకు, జస్ట్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాల్సిన అవసరం లేదంటే తీగ పక్కన రావాల్సిన అవసరం లేదు, జస్ట్ స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే కలర్ యాడ్ చేస్తే ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు పాకం కొంచెం స్టిక్కీగా వచ్చిందండి. ఇప్పుడు ఇందాక మనం రెడీగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పకోడీల పొడి ఉన్నది కదా, ఆ పొడిని దీనికి యాడ్ చేసేసేయండి. ఇప్పుడు ఇది లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నది కదా, ఇంకొంచెం సేపు దీని ఇలాగే మీడియం ఫ్లేమ్లో కుక్ అవనిస్తే ఇది కొంచెం దగ్గరికి వచ్చేస్తుందండి, థిక్గా వచ్చేస్తుంది. అలా థిక్గా వచ్చే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం నేను యాలక్ పొడి యాడ్ చేశాను, అలాగే ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి కిస్మిస్ జీడిపప్పు కూడా యాడ్ చేసి కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం బాగా దగ్గరికి వస్తున్నదండి, ఇంకా చూసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి ఇలా దగ్గరికి వచ్చి ప్యాన్ నుంచి రిలీజ్ అవుతున్న స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక అరగంట సేపు చల్లారనివ్వండి. దాన్ని కంప్లీట్గా కూల్ అవ్వకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే, పట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడు దీన్ని తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని మనకు కావలసిన సైజులో లడ్డూలాగా తయారు చేసుకోవాలి. ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలనేది గుర్తుపెట్టుకోండి, అలా కాకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా క్విక్గా మనం ఇంట్లోనే మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.